అటువంటి ఛార్జీలు తీసే సత్తా ఉన్న కృష్ణమూర్తి గారు, సాహిత్య ప్రకాష్ గారు, నెక్స్ట్ మీ ఆయుధాన్ని పెట్టండి. లూయిస్ బ్రెయిలీ అనే ఒక హాలీవుడ్ దర్శకుడు, అన్చేంజ్ అండ్ డాలో అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ప్లీజ్, ఇక్కడ చాలామంది సినిమా షార్ట్ ఫిల్మ్ లవర్స్ ఉన్నారు. అన్చేంజ్ అండ్ డాలో మీరు యూట్యూబ్లో కూడా చూడండి. అది ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే అందులో ఆయన తీసిన ఒక షార్ట్ భయంకరమైన, బీభత్సకరమైన ఒక అద్భుతమైన ఒక షార్ట్ తీస్తే, ఆ షార్ట్ ఎలా తీశాడో అర్థం కాక ప్రపంచంలో ఉన్న సినీ మేధావులు ఇప్పటికీ పరిశోధనలు చేసి ఇప్పటికీ 18 గ్రంథాలు, పుస్తకాలు రాశారండి ఆ షాట్ మీద. ఇప్పటికి కూడా కనుగొలిపారు ఆ షాట్ ఎలా తీశాడు, ఏ లెన్స్ వాడాడు, ఏ కెమెరా వాడాడు, ఎటువంటి యాంగిల్ తీశాడని చెప్పేసి ఈరోజు కూడా తీయకపోయారు. ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్, నాట్ ఓన్లీ హాలీవుడ్ డైరెక్టర్, ఒక వెండితెర సినిమా డైరెక్టర్ కాదు, షార్ట్ ఫిలిం అని కొట్టిపారేస్తున్నా, ఆఫ్టర్ ఆల్ షార్ట్ ఫిలిం కదా అనుకుంటున్నా, ఒక షార్ట్ ఫిలిం దర్శకుడు తీసిన ఒక షార్ట్ పైన ఈ రోజు వరకు కూడా ఆ షార్ట్ ఎలా తీశాను అని పరిశోధనలు చేస్తూ పుస్తకాలు రాస్తున్నారంటే, మనలో సత్తా ఉంటే షార్ట్ ఫిలిం కూడా మన పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తుందని చెప్పి చాట్ తెలియజేస్తుంది. అటువంటి షార్ట్ ఫిలిం తీద్దాం. మనం అంత సమాజం బాధ్యత ఉన్న వ్యక్తులం, సమాజాన్ని మార్చాలని, సమాజానికి ఏదైనా మంచి చెప్పాలని, మనుషులంగా పుట్టినందుకు మనం ఇన్ని లక్షలు కోట్లు పెట్టి సినిమాలో ఏమి తీస్తున్నప్పుడు, మనం తీసిన ఒక సినిమా ద్వారా, మనం రాసిన ఒక పాట ద్వారా, మనం తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మన చుట్టూ లేదా మన సమాజానికి ఒక చిన్న హెల్ప్ తిరిగితే చాలు అని ఆలోచించే అభ్యుదయవాదులు, మానవతావాదులు అయిన మిత్రులంతా ఉన్నారు. ఇక్కడే కాదు, ఈరోజు ఇది ఒకవేళ మీరు యూట్యూబ్లో పెడతారేమో, లేకపోతే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటికి రావచ్చు. దయచేసి ఎక్కడెక్కడ సోషల్ మీడియా ద్వారా చూస్తున్న మిత్రులారా, షార్ట్ ఫిలిం రూపకర్తలారా, ఈరోజు ఒక ఆయుధంగా షార్ట్ ఫిలింను తీసుకోండి, ఒక వెపన్గా తీసుకోండి. మీలో ఉన్న సత్తాను ఎవరు ఆపరు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లేరు, ప్రొడ్యూసర్ లేరు, బిజినెస్ లేదు, థియేటర్ దొరకవనే భయం లేదు. మీరు తీయండి, యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్ లాంటి అనేక రకమైన ఛానల్స్ చూస్తున్నాయి, కొన్ని వందల ఛానల్స్ చూస్తున్నాయి, లక్షలాది మంది కోట్లాది మంది చూస్తున్నారు. సినిమా కూడా చూడలేము, సినిమా ఆర్డర్ చూస్తారు, లేకపోతే కొన్ని వేల మంది చూస్తారు. మీరు బాగా తీయగలిగితే, బాగా ప్రమోట్ చేయగలిగితే కొన్ని కోట్ల మంది చూస్తారు. మీరు సత్తా చూపించండి, షార్ట్ ఫిలిం ద్వారా కూడా సమాజాన్ని మార్చండి, మీ టాలెంట్ నిరూపించుకోండి. ప్లీజ్, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పకూడదు. ఒక దిశానిర్దేశం చేసే షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఎంత శక్తివంతమైనవో ఒక దిశానిర్దేశం చేసేటువంటి ప్రసంగం చేసినటువంటి బాబుజీ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గగన్ గోపాల్ గారు సినీ దర్శకులు, వారు లా అనే చలనచిత్ర దర్శకులు, వారు కూడా ఈ సినిమా మీద ఆకాంక్షలు, వారి యొక్క స్పందన తెలియజేస్తారని ఆశిస్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడిప్పుడే జస్ట్ అడుగులేస్తున్నాను దర్శకత్వం వైపు. నేను అంత మాట్లాడే అనుభవం ఇంకా నేను సంపాదించుకోలేదు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి. షార్ట్ ఫిల్మ్ విషయం అంటే ఇక కృష్ణమూర్తి గారి గురించి నాకు ఫస్ట్ నుండి తెలుసు. సింధూరపు సీరియల్ నుండి తను ఒక బైక్ మీద వైట్ షర్ట్ వేసుకొని వచ్చి అలా స్టెప్ టు స్టెప్ బై స్టెప్ ఇంత ఇదైపోయారు. కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలండి, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ మంచి సినిమా తీయాలని నేను కోరుకుంటున్నాను. సాహిత్య ధన్యవాదాలు సార్. ఇప్పుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు, వారు ప్రజా వైద్యులు, కళల పట్ల చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, స్వతహాగా సాహిత్య ప్రకాష్కు నాలాగే ఒక మంచి మిత్రుడు, వారు కూడా ఈ దీని మీద ఒక స్పందిస్తారు. 15 నిమిషాలలో ముగిస్తారన్నాను కాబట్టి హరహర మహాదేవ శంభో శంకర్. స్పందన చెప్పి ఆనందంగా శుభాకాంక్షలు చెప్పండి. వేదిక నలగించిన పెద్దలకి నమస్కారం. వేదిక ముందు మేధావులందరికీ నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు చాలా అద్భుతమైన దినము నాకు.
ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బావగారు సాహిత్య ప్రకాష్ గారు చాలా ఆత్మీయ మిత్రులు నాకు. అయితే ఈ ఇస్త్రీ పెట్టే అనేది నేను అనుకున్నాను, ఏదో ఇస్త్రీ పెట్టే అంటే ఇస్త్రీ పెట్టేలా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇస్త్రీ పెట్టే గురువుగారు చెప్పినట్టు ఏంటంటే కోటి రూపాయల షార్ట్ ఫిల్మ్ ఇది. తప్పనిసరిగా ఈ షార్ట్ ఫిల్మ్కి ప్రథమ బహుమతిగా 1 కోటి రూపాయలు రావాలని నా మనసారా కోరుకుంటూ ఈ టీం మొత్తానికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణమూర్తి గారు, మా మిత్రులు సాహిత్య ప్రకాష్ సారీ మౌనశ్రీ మల్లిక్ గారు, సాహిత్య ప్రకాష్ గారు, మిగతా వాళ్ళంతా నా స్పందనకి చేసి వారి స్పందన కూడా తెలియజేస్తారని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పదలుచుకున్నదంతా వాళ్ళకి అర్థమైంది, మీకు నా థ్యాంక్స్. తర్వాత ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి న్యూస్ మేట్ దినపత్రిక సంపాదకులు వారు, అలాగే అభి సినీ నటులు వారు చాలా సీనియర్, సినిమాలు టీవీలు అలాగే ఎన్నో ఫిలిమ్స్లలో నటిస్తున్నటువంటి నటులు, వారికి స్వాగతం చెప్తున్నాను. వారి స్పందన చాలా విలువైంది ఈ వేదిక మీద, వారు తప్పకుండా ఇసి దీని మీద స్పందించాలి. అది వారికి తెలుసు, 2 నిమిషాలని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు షార్ట్ ఎంత డ్యూరేషన్లో చేయాలో వాళ్ళకి తెలుసు నటుడు కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముందుగా అభివందనాలు, వేదిక పైన ఉన్న అందరికి కూడా నమస్కారం. యాక్చువల్గా నేను ఇవాళ ఒక మంచి నటుని అవ్వడానికి గల కారణం అక్కడ కూర్చున్న సాహిత్య ప్రకాష్ గారు. అయితే నేను మీలాగే అందరిలాగే వెతుక్కుంటూ జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాడిని. ఈటీవీలో నాకు ఎవరూ తెలియదు ఆ రోజుల్లో. అప్పుడు నేను బాగా యాక్ట్ చేస్తానన్న, ప్లీజ్ ఎట్లన్నా నేను మస్తు చేస్తాను అన్న, నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని రోజు వెంటబడేవాడిని నేను. ఒకరోజు ఎందుకో ఏంటి ఈ అబ్బాయిలు ఏముంది అని గమనించాడు. గమనించి సరే అని ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చేస్తే ఇది సాహిత్య ప్రకాష్ గారు చూస్తారేమో 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 అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాగా చేయడానికి ప్రయత్నం చేశా. అయితే యాక్చువల్గా నేను చేయాలనుకుందే చేశా. చేస్తే చూశారు చాలా బాగుంది. ఆ రోజు నేను నిజంగా గడవలేని గడపలేని స్థితిగతుల్లో ఉన్న రోజుల్లో నన్ను ఒక 10 ఇయర్స్ సాకెడతాను నన్ను 10 ఇయర్స్. తను చేసిన రాసిన ప్రతి దాంట్లో కూడా మేజర్ అండ్ మెయిన్ క్యారెక్టర్ నేనే. అలా నేను 100 చేసుంటాను, నమ్మలేని నిజాలు. ఆ రోజు మొదలు పెట్టిన నాకు చూపించిన చుక్కానిలో పడవలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఇవాళ హిందీలోకి వెళ్ళాను, తమిళ్లోకి వెళ్ళాను, కన్నడలో చేస్తున్నాను, ఆర్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్ట్ ఫిలిమ్స్ నేషనల్ అవార్డు దాకా వెళ్ళాను, ఇంకా వెళ్తున్నాను, ఇంకా రాలేదు, వస్తుంది. అయితే 4 గోడల మధ్యన పురుడు పోసుకున్న ఈ ఇస్త్రీ సంగతి ఏంటి అని అంటే, మనం కూర్చొని హాయిగా మనం మాట్లాడుకుంటున్నాం, సమాజానికి అది చేద్దాం, ఇది చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, చాలామంది అంటున్నారు. ఒక చిన్న విషయం పురుడు పోసుకొని 4 గోడల మధ్యన 4 దిక్కులని శాసించేలాగా మీరేం చేశారంటే మైలని మడతని మురికిని బయటికి తీశారు, ఉతికి ఆరేశారు. మూర్తి గారు ఇస్త్రీ పెట్టేగా దాన్ని మార్చారు. ఎవరికి వారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అది మీరు తీసుకున్న వాళ్ళలో ఉన్న నైపుణ్యతను మీరు రాబట్టుకున్నారు, చాలా బాగా చేయించారు. ఎంత టైంలో చేశారో తెలియదు కానీ సమాజానికి మాత్రం ఒక మంచి మెసేజ్ మాత్రం వెళ్తుంది ఈ సినిమా ద్వారా. డెఫినెట్గా ఇది మనం పోటీ పడితే డెఫినెట్గా మనం గెలుస్తాం. ఇంకొకటి ఏంటంటే చిట్టి తల్లి చాలా బాగా చేసావు నువ్వు, అంటే నీ పరిధిలో ఉన్న క్యారెక్టర్ని డాడీ బాగా చెప్పుంటారు, ఇంతే చెయ్యి అంతే చెయ్యి అని నాకు తెలుసు. చాలా బాగా చేసావు గిరి గారు, బాగా చేశారు. సారీగా మీ గురించి నేను చెప్పేది ఏమైంది నాకు తెలియదు, మీరు దర్శకులని, మిమ్మల్ని నేను రికమెండ్ చేసేవాడిని కాదు. నేను సినిమాలకు రికమెండ్ చేస్తూ ఉంటాను, నువ్వు మంచి ఆర్టిస్టు అని నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. స్టిల్ మొన్నటి దాకా కూడా రికమెండ్ చేస్తూనే ఉన్నాను. సో నాకు చాలా నచ్చింది, మీరు ఈ ప్రతిభ కూడా మీలో ఉంది. సో ఈ సినిమా ద్వారా ఏంటి అంటే ఒక సంకెళ్ళు లేని సినిమా ఇది. మనకు సిల్వర్ స్క్రీన్ అయితే మనకు ఇంతే ఉంటుంది, నిడివి ఇంతే ఉంటుంది, ఇంతే మాట్లాడాలి, ఇవే చెయ్యాలి అని అనుకుంది. ఇక్కడ ఇది గోల్డ్ స్క్రీన్, బంధనాలు లేవు, సంకెళ్ళు లేవు, ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎనీవే సమాజానికి మంచి సినిమా అందించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు సాహిత్య ప్రకాష్ గారికి, మూర్తి గారికి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, బాబ్జీ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అభి గారికి
సాహిత్య ప్రకాష్ గారికి ఉన్నటువంటి కళా సంబంధం ఏంటి, అలాగే ఇస్త్రీ పెట్టె మీద వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ చమక్ చంద్ర టీంలో ఉన్నటువంటి లక్ష్మీ కిరణ్, వారు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడారు. అర్థమైందన్నా? సభా వేదికను అలంకరించిన పెద్దలకి, సభలో ఆసీనులైన పెద్దలందరికీ నమస్సుమాంజలి. ఇస్త్రీ పెట్టె ఈ టైటిల్తోనే సార్ 100% మార్క్స్ కొట్టేసుకున్నారు మన సాహిత్య ప్రకాష్ గారు. ఎందుకంటే తన పేరులోనే సాహిత్య ప్రకాష్, ఒక ప్రకాశవంతమైన సాహిత్యం ఉంది అని చెప్పకుండా అని చెప్పినట్టుగా ఉంది ఆయన పేరు. తర్వాత తెలుగు వెలుగు లాంటి ఒక పత్రిక లోపల ఇది 2014లో ఈ కథ రావడం, అది ఒక రాయలసీమ మాండలికంలో ఉందని సార్ ఇంతకుముందే మనకు చెప్పారు. కానీ అది అచ్చమైన తెలంగాణ స్లాంగ్లోకి దాన్ని మార్చి 100% సక్సెస్ అయ్యారు సార్ మీరు. ఎందుకంటే ఒక మాండలిక అని ఒక రాయలసీమ ప్రాంతీయుడు నేను చెప్పడం కాదు, మీరు అన్నారు నా నేను పుట్టింది రాయలసీమ అయితే ఇక్కడంతా పెరిగింది నాకు అనుబంధం ఉందంతా కర్మ భూమి నాకు తెలంగాణ అన్నారు మీరు. 100% కరెక్ట్. అందులో తెలంగాణలో మీరు ఆ స్లాంగ్ను బట్టి ఒక స్టోరీని అల్లుకొని ఇస్త్రీ పెట్టిన ఒక మార్చుకొని రావడం అనేది మాత్రం ఎక్సలెంట్. నేను ముఖ్యంగా మా కృష్ణమూర్తి అన్నయ్య, ఎందుకంటే నాకు బ్రదర్హుడ్ ఫ్రెండ్లీ అన్నయ్య మా సారు, ఆత్మీయుడు, ఒక గురువు, అన్ని నాకు అసలు వెల్ విషర్ ఓ రకంగా చెప్పాలంటే. ఆయన డైరెక్షన్ అంటే అద్భుతంగా చేస్తారు. మేము ఇద్దరం కలిసి కామెడీ ఒకటి సిరీస్ కూడా మేము చేసాం వెబ్ సిరీస్కి, ఫన్ ప్లానెట్ అని చెప్పేసి. ఆ రకంగా దర్శకత్వ ప్రతిభలో ఆయన అందవేసిన ఓ రకంగా చెప్పాలంటే నటుడే కాదు, ఒక డైరెక్టరే కాదు, తర్వాత ఒక డైలాగ్ రైటర్గా కూడా అతనికి ఎంతో అనుభవం ఉంది. అందుకని చెప్పేసి తర్వాత ఈ ఇస్త్రీ పెట్టే సినిమా అంటే షార్ట్ ఫిలిం తీసిన మీ అందరికీ, తర్వాత ఇందులో నటించిన కళాకారులు గిరిగారు కానీ, తర్వాత ఆమని కానీ, తర్వాత యంగ్ సన్ క్యారెక్టర్ సుమన్ కానీ, తర్వాత రామిరెడ్డి క్యారెక్టర్ చేసినటువంటి అన్నయ్య పేరేంటి, మురళీధర్ అన్నయ్య గారు గారికి, అవును మురళీధర్ అన్నయ్య గారు, వాళ్ళందరికీ కూడా నేను ఇస్త్రీ పెట్టి ఇలాంటి మంచి ఒక షార్ట్ ఫిలిం మాకు అందించినందుకు రియల్లీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కంగ్రాట్స్ అండ్ కంగ్రాట్స్ ఎవరిబడి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు టీవీ దర్శకులు వారు లేత మనసులు లాంటి ఎన్నో మంచి సీరియల్స్ తీసినటువంటి రమణారెడ్డి గారు, వారు వారి సంక్షిప్త అభిప్రాయాన్ని తెలియజేశారు. స్టేజ్ మీద ఆశించిన పెద్దలందరికీ, ఇక్కడ ముందు నిలుచున్న కూర్చున్న అందరికీ, మన చిత్తరంజన్ రాజు గారికి, అలాగే జమా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినవేస్తున్నాను. మన కృష్ణమూర్తి గారు ఒక ఆర్టిస్ట్గా తెలుసు నాకు దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి. నాకు చేస్తున్న ప్రాజెక్టులో నేను ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు బెటర్మెంట్ చెప్పేవాడు. ఎప్పుడైనా తను డైరెక్టర్ అవుతాడు, నేను ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాకే గుర్తించాను నేను, ఎప్పటికైనా డైరెక్టర్ అయిపోతాడు. కానీ బట్ అతను స్టేజ్ నాటకాలు ఎన్నో చేస్తున్నారు, కానీ టీవీ మీడియాకి వస్తే కొంచెం టైం పట్టదు సార్, నాకు ఎందుకు సార్ అది ఇది అంటున్నారు. సడన్గా నిన్న ఫోన్ చేసి ఇస్త్రీ పెట్టే అనే ప్రోగ్రామ్ నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను రమణారెడ్డి గారు, మీరు రావాలన్నారు. ఇంకా పెద్దలు సాహిత్య ప్రసాద్ గారి గురించి నేను చెప్పేంత గొప్పవాడిని కాదు. ఒక ఇస్త్రీ పెట్టి మనం ప్రతిరోజు బయటకు వెళ్ళాలంటే ఇస్త్రీ షర్ట్ కావాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఒక ఐదు ఒక వస్తువుని పట్టుకొని కథ తయారు చేసి ఈరోజు మనందరిని కూర్చోపెట్టారు. ఇంత ఇంత బాగా తీసారు చూసేటప్పుడు అది మన అద్భుతమైన డైలాగులు కానీ అందరు కానీ మా ప్రతి ఒక్కరు కూడా నటనలో కానీ అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి మురళీధర్ గౌడ్ గారు లేరు, ఆయన నాకు బాగా మిత్రుడు. మన కృష్ణమూర్తి గారు ఇట్లాంటి షార్ట్ ఫిలిమ్సే కాదు, సినిమా థియేటర్లో సినిమా ప్రొజెక్ట్స్లో మంచి పేరు చూడాలని, ఆ స్క్రీన్ మీద కృష్ణమూర్తి గారిని పేరు చూడాలని ఈ స్టేజ్ మీద నేను కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. నిజంగా 6 క్యారెక్టర్లు కూడా ఎంత అవసరం మేరకు క్యారెక్టర్లు తీసుకొని షార్ట్ ఫిలింను నడిపించినటువంటి తీరు చాలా ఆనందీయ సామాన్యంగా ఉంది. మీ స్పందనకు చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఇప్పుడు ఆకిళ్ళ గోపాలకృష్ణ గారు, ప్రముఖ హాస్యనటులు. హాస్యనటులు సీరియస్ నటులు ఏం లేదు, నటులు ఏదైనా చేస్తారు, పొరపాటున అలా అంటుంటారు కానీ నటుడు నటుడే. ఆయనకు అద్భుతమైన క్యారెక్టర్స్ చాలా చింపేసి ఆరేస్తారు. మీరు కూడా ఇంత సీరియస్ క్యారెక్టర్ చేశారు, ఏదంటే అది చేయగలటువంటి స్టేజీ నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా చాలా ప్రతిభావంతులు, వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఇవన్నీ చెప్పనండి, నాకు టైం తక్కువ ఇచ్చారు, సింపుల్గా తెలుసుమన్నారు. వేదికలు అలంకరించాలి దేవుడు.
కృష్ణమూర్తి గారి గురించి చెప్పాలంటే నాకు అంత అర్హత లేదండి వాస్తవానికి. బట్ వారి గురించి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి, మెగా బ్రదర్ నాగబాబు గారి సీరియల్లో, సీతామహాలక్ష్మి సీరియల్లో అంతకుముందు మీరు కలిసి పనిచేశారో మీరు పనిచేస్తారని తెలుసో తెలియదు కానీ, శ్రీరామ అనే ఒక క్యారెక్టర్కి ఆయన్ని సెలెక్ట్ చేసుకుని 100కు 100 పాటలు ఆ వేషానికి ఆయన ప్రాణం పోసారండి నటుడుగా. మెగా బ్రదర్స్ నాగబాబు గారు లాంటి వారే 100% ఆయన వేషానికి, ఆయన జడ్జిమెంట్కి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని అక్కడే 50% మార్క్స్ కొట్టేశారు. రిమైనింగ్ 50% ఆయన నటులలో ఆ వేషానికే మ్యాక్సిమం నటుడుగా పీక్ వెళ్ళారు. ఓకే, అయిపోయిందండి. రంగస్థలానికి వస్తే ఆయన ఎన్నో వందల వేల ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా కమెడియన్గా 60 బహుమతుల పైనే తీసుకున్నానని చెప్పి రీసెంట్గా వారే నాకు చెప్పారు కూడా. అలాంటి కమెడియన్గా చేసిన వారు ఇంత సెంటిమెంట్ని పలకరిస్తారు, ఇంత సెంటిమెంట్ని చేయగలరు అనేది నేనైతే అనుకోలేదు. ఇప్పుడు ఇందాక మన డైరెక్టర్ గారు, మౌనశ్రీ గారు వాళ్ళందరూ చెప్పినట్టుగా వారు నాకు నటుడిగా తెలుసు కానీ దర్శకుడిగా మొన్నే తెలిసింది. సరే, ఈ విషయం పక్కన పెడితే అండి, ఈ 27-28 నిమిషాలు జుడిషియల్లో అసలు ఈ స్త్రీ పెట్టి అంటున్నారు, ఏం చెప్తారు, ఎలా చెప్పగలరు, ఎలా చెప్పగలరు అనుకున్నా 28 నిమిషాల్లో 2 గంటల 15 నిమిషాల్లో చెప్పగలిగినంత సినిమా కన్నా గొప్ప విషయాన్ని ఇందులో చెప్పగలిగారండి. ఆ విషయం హ్యాట్స్ ఆఫ్ టు యాజ్ ఎ డైరెక్టర్గా కృష్ణమూర్తి గారికి. ఇన్నింటికి మించి లాస్ట్గా ఒక పాయింట్ చెప్తున్నాను, ఇస్త్రీ పెట్టే అంటే ఎక్కడున్నా సరే, ఏ దేశంలోనూ ఎక్కడున్నా సరే ఇస్త్రీ పెట్టే బాగా వేడివేడిగా ఉంటుంది. అలాంటి వేడివేడిగా ఉండే ఇస్త్రీ పెట్టే అనే టైటిల్ పెట్టి దాని వెనకాల ఇంత సెంటిమెంట్ని, ఇంత కన్నీటి పర్యంతం పెట్టి అద్భుతమైన స్టోరీని తయారు చేసి మరి వారికి అందించినందుకు, వారి దర్శకత్వం వహించినందుకు, నటించినందుకు మరొకసారి టోటలీ టీం అందరికీ ఆ కళామతాలు ఆశీస్సులు ఉండాలి. ఒక నటుడిగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సువర్ణానికి సుగంధంలాగా ఆ కృష్ణమూర్తి గారి దర్శకత్వానికి మన సాహిత్య ప్రకాష్ గారి కథ, స్క్రీన్ ప్లే మాటలు కూడా తోడవడంతో ఇంకా వన్నె తెచ్చిందండి. వన్స్ అగైన్ ఈనాడు ఇక్కడ చూసిన ఈ 28 నిమిషాలు ఓపట్ని మనవంతు కృషిగా వీలైనంత వరకు 10 మందికి ఇక్కడ ఉన్న 100 మంది వచ్చారనుకోండి, 100x100 అలా ప్రోపగాండ చేయవలసిన బాధ్యత అయితే మనకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసినా అట్రపలేకపోతున్నాయి. ఏమీ లేకుండా కూడా సింపుల్గా మౌత్ టాక్తోనో, సబ్జెక్టులో కంటెంట్తోనో అత్యద్భుతమైన ఇట్టి స్థాయికి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ చిన్న లఘు చిత్రాన్ని మన సొంత బాధ్యతగా అనుకుని మౌత్ డాక్గా చెప్పి దీన్ని 100% సక్సెస్ చేసే బాధ్యత ఇక్కడికి వచ్చిన మనందరిది కూడా ఉందని నేను ఫీల్ అవుతూ మరొకసారి ఇంకొక లాస్ట్ విషయం అండి. ఇప్పటిదాకా నేను పరిపూర్ణంగా అంటే నేను ఆంధ్ర అన్నది, నా పేరు ఆకెళ్ళ, నా పేరు నాది ఆంధ్ర. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఫిక్స్ అయ్యానండి. అరే దీనమ్మా ఇది ఏదో బాగానే ఉంది, నాకు ఇష్టం కానీ ధైర్యం చేయలేదు, ఎప్పుడెవరో తారసపడలే. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత వారు చేసిన ధైర్యానికి పరిపూర్ణంగా నేను కూడా తెలంగాణ నేర్చుకుంటే ఎలా ఉంటుంది. ఆ స్లాంగ్ కూడా నాకు చాలా ఇష్టం అండి, పలకడం చేయకపోవచ్చు కానీ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నేను పరిపూర్ణంగా తెలంగాణ స్లాంగ్ నేర్చుకుందామని ఒక నటుడిగా ఫిక్స్ అయ్యానండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు టోటల్ ఇస్త్రీ పెట్టే టీం, ముఖ్యంగా మన మురళీగౌడ్ గారు పాత్ర కానీ, పటేల్ పాత్ర, అలాగే మన గిరి గారు ముస్లిం క్యారెక్టర్ ఆయన కూడా అద్భుతంగా చేశారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా పేరు పడిన కృష్ణమూర్తి గారి గురించి ఫస్ట్ చెప్పాను, లాస్ట్ అదే చెప్తున్నా, వారి నటన గురించి మాట్లాడేంత అర్హత లేదు నాకు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టోటల్ ఈ ఇస్త్రీ పెట్టే టీం. ఈ స్టేజ్ పై ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటూ మీ ఆకెళ్ళ. చాలా చక్కటి స్పందన. మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఒక మంచి సినిమా చూశామని పక్క వాళ్ళకి చెప్తే చాలు, నేను ఇవాళ ఒక సినిమా చూసి వచ్చాను, మంచి సినిమా చూశాను అని చెబితే చాలు, లేనిది కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మంచి సినిమా చూసినప్పుడు మంచి సినిమా చూసామని చెప్తాము, ఇది చాలా మంచి సినిమా తప్పకుండా చెప్పండి. ఇప్పుడు మనందరం ఎంతగానో ఎదురు చూసినటువంటి దర్శకుడు వారు పడినటువంటి ఈ సినిమా తీయడంలో ఉన్నటువంటి వారు పడిన కష్టాల నేపథ్యం కానీ లేదా ఆనందంగా వాళ్ళు ఈ సినిమాను ఎలా డీల్ చేశారు, ఎందు ఎలా వారి ఏదైనా మాట్లాడచ్చు, వారు మీ స్పందనను తెలియజేస్తారని కోరుకున్నాను. మనందరం కూడా మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. మీరు ఏంటంటే ఏంటి సార్ ఇంత అందంగా ఉన్నారు, మీరు క్యారెక్టర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటున్నారు అంటే అసలు మీరేనా అన్నట్టుగా అనిపించింది నాకు. చాలా నిజంగా చాలా అద్భుతం అండి. మీ ఒకసారి మాట్లాడచ్చు మీరు సార్, 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడండి. సూపర్ అండి, మీరు తప్పకుండా చేస్తారు, ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ అండి, ఎన్నో చేస్తారు, మీకు నేషనల్ అవార్డు కూడా వస్తుంది. వేదికను అలంకరించిన పెద్దలకు ఆద్యంతం చూసి అభినందిస్తున్న
మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి వల్ల నేను ఈరోజు ఒక్కొక్క మెతుకు తింటూ ఈ స్థితికి వచ్చాను. అందరికీ కృతజ్ఞతలు. నా ఫస్ట్ జర్నీ ఎవరితో అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రసాద్ కోవిల్కర్ గారని, ఆయన దగ్గర డీటీపీ ఆపరేటర్గా పనిచేసేవాడిని. నాకు మొట్టమొదట అన్నం పెట్టిన వ్యక్తి ఆయన. తర్వాత సింధరపూలో మా గగన గోపర్ గారితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. సింధరపూర్ అనే సీరియల్లో ఒక లాయర్ క్యారెక్టర్ వేశాను. చొక్కా కొనుక్కొని కూడా డబ్బులు లేవు నాకు. హాఫ్ షర్ట్ వేసుకొని వెళ్ళాను. లాయర్ హాఫ్ షర్ట్ వేసుకుంటాడా అని అడిగారు డైరెక్టర్ గారు. స్థితి లేదు. అలాంటి జర్నీ మాది గగన గోపాల్ గారు. తర్వాత ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అని ఒక సీరియల్ తీశారు. ఒక 10 ఎపిసోడ్లు పైలట్ ఎపిసోడ్స్ అయినాయి. ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఆయన గుర్తించారు నాలో నటుణ్ణి. ఆ క్యారెక్టర్ ఇచ్చారు. దురదృష్టం అది పైలట్స్లోనే ఆగిపోయింది. ఆ తర్వాత అలా జర్నీ సాగుతూ ప్రతి ఒక్కరు, రమణారెడ్డి గారు కూడా నా దగ్గర డీటీపీ వర్క్ చేయించుకునేదానికి వచ్చి పరిచయమైన వ్యక్తి. ఆయన నాకు దూరదర్శన్ ఒక సీరియల్లో ఇచ్చి అవకాశాలు ఇచ్చి నన్ను ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ ఆదుకుంది. భాగ్యనగరం, మా కట్టుబట్టలతో వచ్చాం ఇక్కడికి. ఈ భాగ్యనగరం అంటే నా దాంట్లోనే ఉంది. ఇది భాగ్యనగరం, ప్రతి ఒక్కరిని ఇది ఆదరిస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా సుస్పష్టం. ఇది చెప్పాలంటే ఈ ఫేస్బుక్, వాట్సప్ వీటి మీద అందరికీ ఒక మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం ఉంటే ఈరోజు ఆ ఫేస్బుక్ నన్ను సాహిత్య ప్రకాశ గారిని కలిపింది. ఆయన పరిచయం మీ అందరినీ ఒక స్వార్థంతో ఒక విషయం నేను కోరుకుంటున్నా, మా బాండ్ ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని మీ అందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే మా టేస్ట్లు బాగా కలిసాయి. ఒక మంచి సెంటిమెంట్ ఆయన నాకు ఫేస్బుక్ ఫ్రెండే కేవలం. ఇందాక చెప్పారు ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్టోరీ రాశానండి అంటే, అరే నాకు కూడా ఇంత గుర్తింపు ఉందా, నేను ఆయన చూడాలి సార్, మా ఇంటికి రండి అన్న. వచ్చారు, సరదాగా కాఫీ తాగాం, కొంచెంసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఆయన స్క్రిప్ట్ తీసి పోంప పోదాంప దాని ఒక రైతు సబ్జెక్టు, రెండే రెండు క్యారెక్టర్లు ఇచ్చి, సార్ మీ నోటితో వినాలనుంది అంటే, అది నేను దాంతో ఇన్వాల్వ్ అయ్యి అది చదువుతుంటే నా షర్టు ముద్దైపోయిందండి. అంత అద్భుతంగా ఉంది అది. అది మేము రఫ్గా మన వెంకట్ గారు, మా డిఓపి దీనికి, ఆయన పిలిచి అడిగాము. ఆయన ఎస్టిమేషన్ వేశారు 1 లక్ష అవుతుందని. సార్ ఇది మనం నిదానంగా చేద్దాము అని అనుకొని ఈ స్త్రీ పెట్టి స్టార్ట్ చేశాము. ఇది కూడా అద్భుతమైన సబ్జెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాము. మధ్యలో మా అమ్మగారు కాలం చేశారు. ఆ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటుంది, అందుకే ఆవిడ పేరు కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. అలా మా ప్రయాణం సాగింది. ఇది తీస్తున్నాం, దీన్ని ఏం చేస్తామంటే మాకు తెలియదు. ఒక మంచి పాయింట్, నేను యాక్చువల్గా డైరెక్టర్ని అయితే కాదండి, నేను 5 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి నేను ఎక్కువ సీరియల్స్ చేస్తుంటాను. సీరియల్ చేసేటప్పుడే నా క్యారెక్టర్ అయిన తర్వాత నేను, సార్ మీరు రెస్ట్ తీసుకోండి, మీరు రిలాక్స్ అవ్వండి అన్నా కానీ నేను వెళ్ళను, దూరంగా చేరి ఎలా తీస్తున్నారో చూస్తాను. అది నాకు ఇప్పుడు ఉపయోగపడిందండి. అంటే ప్రతి ఒక్క నాకు రమణారెడ్డి గారితో ఉన్న తనువు అయితే ఏమి, నేను నిలుచుకుంటే సార్ రండి అని చెప్పి ఆయన మంట దగ్గర స్టూల్లా కూర్చోబెట్టేవాడు. అలా చూసి నేను అవలంబించుకున్న విద్య ఇది. కానీ నేను నేర్చుకుంది ఒక్కటే దీంట్లో, నా ఫస్ట్ ప్రయత్నం. ఈ ఫస్ట్ ప్రయత్నంలో మనం దీంట్లో హీరోలు ఉండాలండి, స్టోరీ హీరో. ఈ హీరో పడిపోకూడదు, ఈ స్టోరీ పడిపోకూడదు, దీన్ని క్యారీ చేయాలి. ఒక పిన్ పాయింట్ కూడా, ఒక వెరీ సెన్సిటివ్. ఈ సెన్సిటివ్నెస్ క్యారీ చేస్తే మనం సక్సెస్ అయినట్టే అనుకొని తీసామండి. చాలా కష్టపడ్డాము. అంటే డిలే అయింది. సాహిత్య ప్రకాష్ గారు చెప్పినట్టు నేను అనుకున్నప్పుడంతా నాకు షూటింగ్ రావటం, పోస్ట్ పోన్ అవటం ఇలా జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా, ఏ ఛానల్కి ఇద్దాం, దేనికి ఇద్దాం అని అనుకుంటుంటే, నిన్న కూడా ఒక ఛానల్కి వెళ్ళాం. ఇక్కడ ప్రదర్శించిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసేదానికి వెళ్ళాం. అతను చూస్తున్నాడండి, చూసి చూసి ఇగ్నోర్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. నా గుండె పిండి వస్తుంది. అంటే ఎక్కడైనా నీకు డ్రాగ్ ఉంటే నీకు చూడాలనిపించలేదా, మనం సక్సెస్ కాలేదా అన్న పెయిన్. అతను చూడలేదు. సార్ మీకు టైం ఉన్నప్పుడు మేము వస్తాం, మీరు బిజీగా ఉన్నట్టున్నారంటే, లేదు లేదండి నేను రఫ్గా చూసి వాళ్ళకి చెప్తాను కంటెంట్, మేమందరం ఒక గ్రూప్గా కూర్చొని తర్వాత డిసైడ్ చేస్తామన్నాడు. నేను ఒకటి డిసైడ్ చేశాను, సార్కి చెప్పాను, సాహిత్య ప్రకాష్ గారు, సార్ మనకు ఇవన్నీ వద్దు, మనకి లైకులు వద్దు, వ్యూవర్షిప్ వద్దు, మనకు వ్యూవర్షిప్ కావాల్సింది ఎవరైతే మన ఆత్మీయులు అనుకుంటున్నామో వాళ్ళు చూసి మనల్ని అభినందిస్తే ఇంకొక అడుగు మనం ముందుకే. అలా చెప్పి నిన్న ఛానల్ మిట్ట మధ్యాహ్నం అండి, అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వచ్చాము. ఈరోజు 1 కోట్ల వ్యూస్ వచ్చి వ్యూవర్షిప్ వచ్చినా మాకు సంతోషం లేదండి. ఇక్కడ మీరు అందించినటువంటి ఆత్మీయత, ఈ అభినందనలు మా కడుపు నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పేరు పేరున్న దీంట్లో ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేశారు, ప్రతి ఒక్కరూ మాకు కోఆపరేట్ చేశారు. మా ఆర్టిస్టులు మీకు పరిచయం చేస్తాను ఒక్కసారి. మురళీధర్ గౌడ్ గారు షూటింగ్ వల్ల రాలేకపోయారు,
సార్ గిరి గారు ప్లీజ్. సుమన్ అమ్మా ఆమని సార్ సాహిత్య ప్రకాష్ గారు మీరు కూడా ఆర్టిస్టే రండి. మాకు ఒక మూడో కన్ను ఒక అద్భుతంగా మమ్మల్ని దీంట్లో చూపించి ఎంతో అనుభవం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు నాలో నాకు వయసులో చాలా చిన్నైనా కానీ నాకు ఆత్మీయుడు వెంకట్ మా డిఓపి. ప్లీజ్ రండి రండి ప్లీజ్ ప్లీజ్ రావాలి ప్లీజ్ ప్లీజ్ రావాలి రావాలి ప్లీజ్ సార్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ విధంగా పిలవంగానే వచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులు భాస్కర్ గారు, చిత్తరంజన్ గారు, పమిడిక్కల వెంకట రాజగోపాల్ గారు, ప్రతి ఒక్కరు ఆయన మా మార్నింగ్ ఫోన్ చేసి సార్ నేను రావచ్చా అన్నాడు. మాకు రావచ్చా ఏం సార్ మీరు రావాలి దయచేసి రండి అన్నాను. జమా గారు చాలా ఆయన చాలా మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్, వీళ్ళందరి ఆశీర్వాదాలు పిలిపించుకొని మా మిత్రుడు భాష ఎప్పుడు మా వెనంటుంటాడు. భాష ఇందాక ముందు చిత్రం చూస్తూ సార్ ఏమన్నా ఉంటే ఇక్కడే మిమ్మల్ని విమర్శిస్తానంటే నా ఫస్ట్ శత్రువు మిత్రుడు నువ్వే, నీ విమర్శను బట్టే మా రిజల్ట్ ఉంటుంది భాషపై అంటే ఖచ్చితంగా ఆయన కళ్ళార్పకుండా చూడటం, ఆయన పక్కన చూసి నేను చూడటం ఆయన్ని నాకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీరందరూ మళ్ళీ అడుగుతున్నాను నన్ను సాహిత్య ప్రకాష్ గారిని మా లైఫ్ లాంగ్ మా జర్నీ ఎలాగే ఉండాలని మీరందరూ ఆశీర్వదించాలి. మేము ఇలాంటి సెన్సిటివ్ పాయింట్సే మీకు ఇస్తాము. మా దాంట్లో సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది, పెద్ద పెద్ద మెసేజ్లు ఏమి ఉండవు, ట్రావెల్ అవుతాయి క్యారెక్టర్లు అన్నీ కూడా. నిత్య జీవితంలో ఎలా ఉంటాయో అలా ఉంటాయి, దానికి మీ ఆశీస్సులు మాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శకుడు కాబట్టి మీరు ఉండండి, కరీం కరీం భాయ్ ఉండండి. మీరు గిరిబాబు గారు కదా, ఇదేంటి సార్ అందరు కరీం భాయ్ అని పిలవాల్సి వచ్చింది. సరే క్యారెక్టర్ అది కరీం భాయ్ గారు, మీరు ఒక్కసారి దీని మీద మీ స్పందన. మీరు ఎన్నో చేశారు గురుగారు, మీరు ఎన్నో చేశారు. ఇప్పుడు నేను డైరెక్టర్ని అనుకోండి, మీకు ఒక చిన్న చెప్తాను. స్వతహాగా మీరు ఎంత అద్భుతంగా షార్ట్గా శుభాకాంక్షలు చెప్తారో చూస్తాను. అద్భుతమైన నటులు మీరు. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ప్రథమ నమస్కారం. కళారంగంలో నాకు ఈ రోజున ఆమని క్రియేషన్స్ పేరు మీద ఒక వసంతం ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఉగాది నుంచి నేను గత ఇన్ని సంవత్సరాలుగా ఒక ఆర్టిస్ట్గా నేను చేస్తున్న ప్రయత్నం అంతా కూడా పక్కన పెడితే నాకు ఈ వసంత మాసం నుంచి నాకు ప్రయాణం స్టార్ట్ అయ్యిందిగా నేను భావిస్తున్నాను. నాకు ఇది తొలి వసంతము. ఇలాంటి వసంతాలలో తప్పకుండా మీ అందరి ఆదర అభిమానాలతో నేను మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ నటించి నేను కలామ తల్లికి సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించిన మా గురు తుల్యులైనటువంటి నా కృష్ణమూర్తి గారికి, ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసినటువంటి మన సాహిత్య ప్రకాష్ గారికి, వారి శ్రీమతి గారికి, వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వేదిక మీద నేను అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ నేను ముగిస్తున్నాను. సినిమా పరిశ్రమను రంగుల ప్రపంచం అంటారు. రంగుల ప్రపంచం అంటే అది వసంతం, నిత్య వసంతమైంది. నమ్మిన కళామ తల్లిని నమ్మిన వాళ్ళందరినీ కూడా చాలా అద్భుతంగా చూసుకునేటువంటి కళామ తల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మి వచ్చారు. వీరు ఒక రూపాయి లేకుండా కూడా సిటీకి వచ్చి భాగ్యనగరం వాళ్ళని ఆదుకుందని చెప్పారు. సాహిత్య ప్రకాష్ గారి జీవన ప్రస్థానం అంటే లోపలి జీవన ప్రస్థానం తెలిసినటువంటి తక్కువ మందిలో నేను ఒకడిని. చాలా ఒక్క రూపాయి లేకుండా హైదరాబాద్కు వచ్చి ఇంతమంది ప్రేమను పొందినటువంటి ఒక మానవతావాది నా మిత్రుడు అని నేను చెప్పడానికి చాలా గర్వంగా ఉన్నాను. ఒక మనిషికి నిజంగా మనం పడుకునేటప్పుడు నాకు నిజమైన మిత్రుడు ఎవరు అని ఒకసారి ఆలోచించుకోండి. చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం. ఉంటారు మిత్రులు ఉంటారు, కానీ నాకు ప్రాణం ఇచ్చే మిత్రులు ఎవరు అని ఒకసారి పడుకునే ముందు ఆలోచిస్తే చాలా కష్టం. ఒక్కరు మన ప్రేమలోకి వస్తే, కళ్ళు మూసుకున్న తర్వాత ఒక్కరు మన ప్రేమలోకి వస్తే మన జీవితం ధన్యమైనట్టే. అలాంటి ఎంతోమంది కళ్ళు మూసుకుంటే వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేటువంటి మోము మా సాహిత్య ప్రకాష్ని. రియల్లీ
నేను సాహిత్య ప్రకాష్ గారు నన్ను మౌన మౌన అని పిలుస్తారు. ఒక సందర్భంలో నేను సార్ అని పిలుస్తాను. ఎప్పుడు సార్ అని పిలుస్తాను. చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇంకా ఇంటర్నల్ విషయాలు కూడా మాట్లాడుకునేంత క్లోజ్ ఫ్రెండ్. మధ్యలో ఒకసారి అడిగారు సార్ సార్ ఏంది మౌన ఎప్పుడు సార్ సార్ అంటే నేను ఏది రాసినా మీకు వినిపించేది వినిపిస్తాను కాబట్టి మీరు ఒక గురువు లాంటి వాళ్ళు అందుకే మిమ్మల్ని సార్ అని పిలుస్తారు. ఎప్పుడైతే నేను మిమ్మల్ని మిత్రమాన్ని సంబోధిస్తానో మీకు ఏమి వినిపించలేను మీ సలహాలు కూడా నేను తీసుకోలేను కాబట్టి ఈ జన్మకు సార్ సార్ వచ్చే జన్మకు మిత్రమాన్ని పిలుస్తాను చెప్పాను. అది నిజంగా ఒక రూపాయి కూడా లేకుండా వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్కు వీళ్ళందరూ కూడా ఎంత కష్టం ఎంత వేదన ఎంత వేదన నుంచి వచ్చి క్షణక్షణం నేర్చుకొని ఇంత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బాబ్జీ గారి ప్రస్థానం అలాగే వీళ్ళందరిది అభిగారి వీళ్ళందరిది కూడా పేదవాళ్ళు. మా నాన్నగారు తన జీవితంలో 100,000 రూపాయలను చూసి చనిపోవాలనుకున్నారు. 100,000 రూపాయలను మా నాన్న నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు చాలా బాగా చదివించాను నిన్ను అందరూ టీచర్లు ఇంజనీర్లు అవుతున్నారు రా నువ్వేంటి రా అంటే నువ్వేమవుతావు అంటే నేను సినిమాలు పాటలు రాస్తున్నాను అన్న నీకు ఏం తెలిసిన రాస్తావు బిడ్డ అని. మన జీవితంలో 100,000 రూపాయలను చూసి చచ్చిపోతున్నారని నాన్న 100,000 రూపాయలను చూసి నేను అదే పని మీద గత 2 సంవత్సరాల క్రితం ఒక సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాల క్రితము ఒకే రోజు 6 పాటలు రచి 100,000 రూపాయలు సంపాదించాను. పడుకునేటప్పుడు చాలా అప్పుడు నాకు తక్కువ రెమ్యునరేషన్ వచ్చేది. 6 పాటలకు గాను నాకు 100,000 రూపాయలు వచ్చాయి. పడుకునే ముందు నేను కళ్ళు మూసుకుంటే మా నాన్న కనిపించాడు. నాన్న జీవితాంతం 100,000 రూపాయలు సంపాదించడం కాదు నాన్న, ఒక రోజులో సంపాదించిన నువ్వు లేవు చూడడానికి అంతే, చిన్న విషయం కాదు. కాబట్టి కళామ తల్లిని ఎవరు నమ్ముతారో వాళ్ళ అద్భుతాలు చేయగలరు. వాళ్ళ అద్భుతాలు చేసిన వాళ్ళని ఇక్కడ కూర్చుని ఉన్నారు. కొంతమంది అక్కడ కూర్చొని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కళామ తల్లిని నమ్మండి. నమ్మితే వివేకానంద చెప్పారు నువ్వేమనుకుంటే అది అవుతావు అంటే ప్రకృతి స్వీకరిస్తుంది. అది మనసా వాచ కర్మణ జరగాలి. ఇప్పుడు డిఓపి రాత్రనక పగలనక చాలా నైట్స్ సీన్స్ కూడా చేశారు. ఒక పల్లెలో చేశారు ఆ ప్రాపర్టీ అంతా కూడా. అది ఇబ్బందికరమైన సన్నివేశంలో కూడా చేశారు డిఓపి వెంకట్ గారు. వారికి చాలా సిగ్గెక్కువ నాకు తెలుసు వారి గురించి. వారు ఒక థ్యాంక్స్ చెప్పారు సార్ నాకు తెలుసు. వెంకట్ గారు రండి, మీరు సినిమాకు ప్రాణం జీవం తప్పకుండా వెంకట్ గారు రావాలి. వారు చూపి చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ నిజంగా వీళ్ళందరి హృదయాల్లో రచయితలో ఉన్నటువంటి వాళ్ళ ఫీల్ను క్యారెక్టరైజేషన్ను అందరినీ కూడా మీరు ప్రపంచానికి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. సార్ నేను కరెక్ట్గా వచ్చాను, మీకు సిగ్గు ఎక్కువ కదా కాబట్టి మీరు అత్యంత తక్కువ సమయంలో మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్. ఏ లేదండి మాట్లాడండి, మీరు సరదాగా అన్నాను పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నాను, రాఘవేంద్రరావు గారితో వీళ్ళందరితో మీరు పనిచేస్తున్నాను. నా నేను పింతు పేరు గమనించాలని చాలా ఒక క్లారిటీ ఉంది. తర్వాత ఎడిటర్ వారు ఎవరో తెలియదు కానీ ఎడిటర్ ఎవరండి? నరేష్ అడుప, నరసింహ ఇద్దరు చేశారు ఈ సినిమాకు. ప్రధానమైనటువంటి కొంతమంది గురించి చెప్పాలి, దర్శకుడి ప్రతిభ, రచన సహకారము, అలాగే ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం చాలా బాగుంది. కిషోర్ గారు వారికి అభినందనలు. టీం వర్క్ అండి, టీం వర్క్, ఇదంతా టీం వర్క్. అలాగే నటులు అంటే నటీ నటుల ప్రతిభ అందరు చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి మా మిత్రుడు సాహిత్య ప్రకాష్ గారు, వారి నేను అధ్యక్ష స్థానంలో ఉన్నా వారి ప్రతిభకు నేను నమస్కరిస్తూ వారిని కింది నుంచి నేను తీసుకొస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మాట్లాడండి. రెండే విషయాలు ఉన్నాయి, ఒకటి స్పందన, సాహిత్య ప్రకాష్ గారి స్పందన, తర్వాత ఒక గ్రూప్ ఫోటో అయిపోయింది. తర్వాత ఇద్దరు చిరంజీవులు కూడా మా ఆమని ఇందులో నటించింది, అలాగే ఇంకొక సుమన్, ఇద్దరు కూడా వారికి సభాపూర్వకంగా అందరి తరఫున వారికి ప్రమీల మజ్జిగ సరే ఆమె ఎవరో కనుక్కుందాం అనుకున్నాను ప్రమీల గారికి. వీరి ముగ్గురికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున చాలా మంది డైరెక్టర్ అయితే ఖచ్చితంగా వారందరికీ కూడా మీరు అవకాశం ఇవ్వాలి సార్.
తప్పకుండా ఇవ్వాలి. ఆ వేదిక మీద నేను ప్రామిస్ తీసుకున్నాను. అందరికి మంచి అవకాశాలు వస్తాయి, మా ఆమెకి అలాగే సుమన్కు, ప్రామిల గారికి, అందరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీరు, మీ కథ ఏంటి? కథ వినక కథ, నాకు నచ్చినటువంటి కథా రచయితలు ఉన్నారండి. ఎవరంటే మన డాగ్ ఫాదర్ కథా రచయిత సతీష్ చంద్ర గారు, కాశీపట్ల వేణుగోపాల్ గారు, దాట్ల నారాయణమూర్తిరాజు గారు. నాకున్నటువంటి ఒక 10 మంది కథా రచయితల్లో నాకు నచ్చినటువంటి కథా రచయిత తుంగభద్ర కథలు రాసినటువంటి అద్భుతమైనటువంటి కథలు చాలా మంది నయనం ఆలపించినటువంటి రాగం. దానికి ముందు మాట ఒక స్నేహితుడితో ముందు మాట రాసి రాయించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పెద్దవాళ్ళతో రాయిస్తారు కానీ నాతో రాయించారు. నేను రాయాలని చెప్పాను. మీరు నా గురువు లాంటి వాళ్ళు నేను ఎలా రాశానంటే నువ్వే రాయాలి మౌన అన్నారు. సో మీరే మీ స్పందన ఎలా ఉంటుందో కథ వెనుక కథ చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది అని కరీంభాయ్ చెప్తారు ఈ ఇస్త్రీ పెట్టెలో చివరిలో వచ్చినప్పుడు. అలాగా ఇప్పుడు మీ అందరినీ చూస్తూ మీ స్పందన విన్నాక నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ షార్ట్ ఫిలిం తీసిన తర్వాత ఈ శనివారంలో ప్రతి శనివారం లఘు చిత్రాలకు పట్టం కడుతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఎంతోమంది కవులను కళాకారులను, అసలు నిజంగా నేను ఆయన ఇందాకనే అన్నాను, సార్ అసలు మీరు ఇన్ని గంటలు ఎలా పనిచేస్తారు, అసలు మిమ్మల్ని చూస్తే నాకు పని రాక్షసుడు అంటాను నేను. ఇన్ని గంటలు ఉదయం ఎప్పుడో వస్తారు ఆయన, అర్ధరాత్రి దాకా ఎప్పుడో 12 వరకు ఉంటారు, 12 గంటల తర్వాత కూడా ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఇదే పనే, అసలు ఎలా కుదురుతుంది మీకు నీరసము, ఇలాంటి అలసట ఏమీ రావా అంటే దేవుని దయ వల్ల ఏమీ రావు అన్నారు. అసలు ఆయన ప్రపంచ సాహిత్యాన్ని ఎంత గొప్పగా చదివారు అని అంటే, నేను ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారి గురించి ఎందుకు చెబుతున్నాను అంటే, మొన్న ఆ మధ్య మామిడి హరికృష్ణ గారిని కలిశాం నేను, దర్శకులు కృష్ణమూర్తి గారు. వెళ్ళి కలిస్తే ఇట్లా మేము ఇస్త్రీ పెట్టాను, ఒక షార్ట్ ఫిలిం తీసాము, ఇక్కడ శనివారం రోజు శనివారంలో వేసుకుందాము అన్న ఉద్దేశంతో వచ్చాము అన్న. అంటే షార్ట్ ఫిల్మ్ ఆ లఘు చిత్రం ఎవరు అంటే, తాను డైరెక్టరు, నేను రాశాను అంటే, ఓ మీరు రాశారా, ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్, అయితే ఒక పని చేయండి, ఈ 2-3 కలిపి ఒకేసారి చేస్తారు శనివారంలో. మీరు 28 నిమిషాలు అంటున్నారు, సపరేట్ కథ కదా, మీరు ప్రత్యేకంగా దీన్ని వెయ్యండి అని చెప్పారు. చాలా సంతోషం వేసింది, ఎందుకంటే నాకు మీరు చాలా కాలం నుంచి తెలుసు కదా అని. నిజంగా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి, అసలు తను కొంచెం బిజీగా ఉన్నారు, బడ్జెట్ సమావేశాలు కాబట్టి తను నేను రాలేకపోతున్నాను సాహిత్య ప్రకాష్ మిత్రమా, సారీ ఏమి అనుకోవద్దు, మౌనశ్రీ మల్లిక్కు అందరికీ చెప్పండి అన్నారు. నిజంగా చాలా సంతోషం వేసింది. అదే సందర్భంలో మేము సతీష్ గారిని కూడా అక్కడ కలిశాము, తను కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడి మీరు ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పారు. ఈ ఎవరైతే ఈ తెలంగాణ ప్రభుత్వము నిజంగా కేసీఆర్ గారి ద్వారా ఇలాంటి లఘు చిత్రాలు, అంటే తెలంగాణలో ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నటీనటులను బయటికి తీసుకొస్తున్న ఇది, ఈ వేదిక అనేది మామూలు వేదిక కాదు, ఇది గొప్ప నటుడు పైడి జయరాజ్ పేరు మీద ఉన్నటువంటి థియేటరు. ఇలాంటి దాని మీద మామిడి హరికృష్ణ గారు నిజంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నారని నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెబుతున్నాను. మరీ ముఖ్యంగా ఇంతమంది మనం ఇంత ఇదిగా చేస్తున్నాము, ఈ శనివారానికి చాలా అద్భుతమైన టీం ఉంది, దాదాపు నాకు తెలిసి 10-20 మంది పని చేస్తున్నారేమో, అందరూ చాలా ఆత్మీయంగా పలకరిస్తూ, నేను అప్పుడప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి శనివారం వస్తుంటాను ఈ శనివారం కార్యక్రమానికి, వాళ్ళ కలుస్తున్నప్పుడు కొత్త నిజంగా ఈ వేదిక మీద కొన్ని అద్భుతమైనటువంటి లఘు చిత్రాలు అయ్యాయి. ఈ లఘు చిత్రాలన్నింటినీ మామిడి హరికృష్ణ గారు చాలా గొప్పగా తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ శనివారం టీంకు ప్రత్యేకంగా మేము మొన్న కలిసినప్పుడు తమ్ముడు సతీష్ గారికి, మిగతా ఈ క్రూ మొత్తానికి చాలా ధన్యవాదాలు. మామిడి హరికృష్ణ గారికి మరీ ధన్యవాదాలు. నాకు తెలుసు మీరు ఇందాక చాలామంది మాట్లాడుతూ రాజిరెడ్డి పటేల్ ఆ క్యారెక్టర్ గురించి చాలా ఇదిగా మీరు అనుకుంటూ ఉన్నారు, అరే ఆయన వచ్చింటే బాగుండేదని అంటే, ఆయన RFCలో షూటింగ్ ఉండి RFC నుంచి ఇంత దూరం రావాలంటే కష్టం కదా, అయినప్పటికీ ఇప్పుడు వచ్చారు క్లైమాక్స్లో, అదే మరి క్లైమాక్స్. మురళీధర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. నిజంగా ఇస్త్రీ పెట్టెలో అద్భుతమైన పాత్ర, తను చాలా అద్భుతంగా నటించారు, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా.
మేము మా ఇంట్లో ఒక 10 సార్లు వేసుకొని చూస్తాం. చూసినప్పుడల్లా మా అమ్మాయి అంటది, డాడీ మురళీధర్ గౌడ్ అంకుల్ ఎంత బాగా చేశారు, డాడీ ఎంత బాగా చేశారు నిజంగా అని అంటూ ఉంటది. వీరే మురళీధర్ గౌడ్ గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. చాలా సంతోషం సార్ మీరు షూటింగ్ లో నుంచి అయినా చివరి అక్కడికి వచ్చారు మా ఆనందంలో పాల్పంచుకోవడానికి. ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి, అయిపోయిన తర్వాత కృతజ్ఞతలు చెప్పి శుభం కార్డు వేద్దాం. చాలా అద్భుతంగా ఈ సినిమాలో జీవించినటువంటి పటేల్ కా పాత్రధారి మురళీధర్ గౌడ్ గారు వారు వారి స్పందన తెలియజేస్తారు. చివరి స్పందన ఇది. నన్ను క్షమించాలి, అది అనుకోకుండా షూటింగ్ ఈ రోజుకు ఎక్స్టెండ్ అయింది సార్. నిన్ననే ఉండింది అది. జడ్జి క్యారెక్టరు శ్రీకాంత్ గారి హీరో సినిమా. మీ అందరి ఆశీర్వాదం కోసమే ఇంతకాలం వెయిట్ చేశాం సార్. దాదాపు ఇది 1 నెల క్రితమే తయారయ్యింది. అందరి ఆశీస్సులు పొందాలని, అందరి మెప్పు కావాలని చాలా జాగ్రత్తగా ఎంతో కష్టపడి కృష్ణమూర్తి గారు దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. సాహిత్య ప్రకాష్ గారికి ఒక బిడ్డ లాంటిది ఈ షార్ట్ ఫిల్మ్. అంత ప్రేమగా, అంత పొందిగ్గా, అంత ఓపిగ్గా, అంత నిదానంగా దాన్ని తీసుకొచ్చారు. నేను దీంట్లో పనిచేయడం అనేది నాకు ఒక గొప్ప మంచి అవకాశము. దీంట్లో నేను మీకు ఏమాత్రము బాగా చేశాడు అని మీరు ఎవరు అనుకున్నా దట్ క్రెడిట్ గోస్ టు కృష్ణమూర్తి గారు. ఇంకా చేస్తాం సార్, మంచి మంచి కథలు ఉన్నాయి సార్, బ్రహ్మాండమైనగా తీస్తాము, మీ అందరి మెప్పు పొందుతాము. కృష్ణమూర్తి గారు మంచి దర్శకుడు అని అనిపించుకుంటారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ సార్, తొందరగా ముగించారు, మంచి మాటలతో ముగించారు, చాలా సంతోషం. ఇప్పుడు ఒక చివరి అంకంకి వచ్చింది, ఒక గ్రూప్ ఫోటో, ఆ తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్, అది కూడా థ్యాంక్ యూ అని చెప్తారు అయిపోతుంది. అందరూ ఇందులో ఉన్నటువంటి క్రూ మొత్తం కూడా నటీ నటులు టెక్నీషియన్స్ ఎవరున్నా దయచేసి వేదిక మీదకి రండి. పేరు పేరున అందరిని పిలుస్తుంది, తప్పకుండా రండి. ఎవరు పిలుసుకోవద్దు, మిత్రమా డిఓపి మీరు రావాలి. వెంకట్ గారు రండి. వెంకట్ గారు ఎవరున్నారు, శ్యామల గారు, శ్యామల గారు, ప్రమిల గారు, నాకు ఆ పేరు అందులో ఒక శాంతమ్మ, వారు కూడా సాహిత్య ప్రకాష్ గారు, సతీమణి సాహిత్య గారు, అలాగే రోహిణి గారు, వైష్ణవి గారు, అందరూ వేదిక మీదకి రండి. దర్శకత్వం వహించినటువంటి వారు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, కృష్ణమూర్తి గారు వారి ఫ్యామిలీ రండి. కొంచెం దయచేసి తొందరగా రావాలి. మెట్లు జాగ్రత్తగా ఎక్కండి, తొందరగా రమ్మన్నాను కదా. ఇది చివరి అంకము. ఈ ఫోటో సెషన్ తర్వాత సభ ముగుస్తుంది. కూర్చోండి, కూర్చోండి. కెమెరా చూస్తే అందరి దేశం వాడిగా ఫోటో సెషన్లో సహకరించిన మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక విషయం, ఈ వేదిక వెనకాల తెర వెనుక విభాగంలో ఉండి సహకరించిన మిత్రులందరికీ కూడా సాంస్కృతిక శాఖ
లో ఉన్నటువంటి ఈ వేదికకు పనిచేసిన మిత్రులందరూ, అలాగే మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి వెనకాల వారి సహచరులు వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వోట్ ఆఫ్ థాంక్స్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా సాహిత్య ప్రకాష్ గారిని కోరుకుంటున్నాను. ఇస్త్రీపేట గురించి చాలా రోజుల నుంచి నేను ఫేస్బుక్లో పోస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది ఎప్పుడు 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 అన్నట్టుగా చాలా రోజుల నుంచి అంటున్నారు. సో దానికి ఒక సమయం అనేది రావాలి. ఆ సమయం అనేది ఈరోజు వచ్చింది. నేను ఫేస్బుక్లో పెట్టాను, చాలామందికి ఫోన్లు చేసి చెప్పలేని పరిస్థితి బిజీగా ఉండడం వల్ల. నా మాట మన్నించి నేను కృష్ణమూర్తి గారు ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళకు ఇన్వైట్ చేయగానే పెద్ద మనసు చేసుకొని అందరూ వచ్చారు. చాలా సంతోషం. నేను బిఎల్ఎల్ సత్యనారాయణ గారిని చాలా రోజుల నుంచి ఫేస్బుక్లో చూస్తున్నాను. ఆయన ఫేస్ని ఈరోజు నేను ముఖాముఖిగా చూడడం జరిగింది. ఎలాగూ బాషా గారు తెలుసు, మనోహర్ రెడ్డి గారు వచ్చారు, ఇందాక విప్లవ్దత్ శుక్లా అనే మిత్రులు చాలామంది ఉన్నారు, హుమయూన్ సంగీరు, సదాశ్రీ, చాలామంది, ఇట్లా మా జైని రాజేశ్వర్ తమ్ముడు, ఇట్లా బోల్డంతమంది చాలామంది వచ్చారు. పేరు పేరున చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వచ్చిన వాళ్ళందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నాను, చేతులు జోడిస్తున్నాను. మా శ్రావణ్ ఏపూరి ఎప్పుడు మాతోనే ఉంటాడు, మాకు చాలా ఆత్మీయులు. ఈ అందరూ వినయ్ సోదరుడు వినయ్ కానీ, సతీష్ కానీ, చాలామంది, ఇంకా అక్షర్ కుమార్, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మిత్రులు. నాకు కొంతమంది పేర్లు తెలియవు కానీ ఎంటైర్ శనివారం సంగీర్ ఇందాకనే ఉన్నాను, నన్ను బావగారని పిలుస్తారు మా సంగీరు. శనివారం టీమ్ ఎంటైర్ టీమ్కును, అలాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికిను, మీ అందరికీ మేము పిలవగానే వేదిక మీదకి వచ్చి వీళ్ళందరూ మాతో భాగస్వాములై వాళ్ళ స్పందన తెలియజేసి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వినమ్రంగా చేతులు జోడిస్తున్నాం. నమస్తే. సారీ.